హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాత్రి అన్లిమిటెడ్ మస్త నేను మీ గాయత్రిని ఈ వీడియోలో చింతకాయ తొక్కుతోటి చింతకాయ కారంని ఎలా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము ఇది నిల్వ చేసి ఉంటుంది కాబట్టి అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని మనం పచ్చడి చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల దాకా మనం చింతకాయ తొక్కును తీసుకొని ఈ విధంగా రోట్లో వేసుకొని కొద్దిగా మెంతిపిండిని అలాగే హాఫ్ స్పూన్ దాకా ఇంగువని వేసుకోవాలి మనము చింతకాయ తొక్కుని రెండు స్పూన్ల దాకా తీసుకున్నాం కాబట్టి దానికి రెండు స్పూన్ల దాకా కారం పడుతుంది కారంను కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా రోకలతోటి ఈ విధంగా మొత్తం రౌండ్ రౌండ్గా అనుకుంటూ దంచుకోవాలన్నమాట మనము మా వీడియోస్ ఏమైనా యూస్ఫుల్ అయితే కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అంతా మిక్స్ అయ్యేలాగా దంచుకున్న తర్వాత దీన్ని బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీనికి పోపును పెట్టుకుందాము ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి కడాయిని పెట్టుకోవాలి అందులోనికి ఒక గ్లాస్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అది కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు గింజలను అందులోనికి యాడ్ చేసుకోవాలి ఈ పోపు గింజలు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పోపు గింజల్లోనికి వేసుకోవాలి ఈ ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకా ఇంగువని వేసుకోవాలి ఇంగువని వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ కారంని ఇందులోనికి వేసుకోవాలి ఇందులోనికి వేసుకున్న తర్వాత అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఆయిల్ వేడిగా ఉంటుంది కదా మనం స్టవ్ ఆఫ్ చేయకూడదు ఈ చింతకాయ పచ్చివాసన అంతా పోవాలన్నమాట పచ్చివాసన పోయి ఆయిల్లో కొద్దిగా వేగాలి ఇలా వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే చిన్నపిల్లలు తిన్నా కానీ వాళ్ళకి జలుబు చేయకుండా ఉంటుంది ఇలా వేయించుకోవడం వలన ఆయిల్ అంతా చింతకాయని పీల్ చేస్తుంది అలా పీల్ చేసేదాకా మనము చింతకాయని మనం వేయించుకోవాలి అప్పుడే మనకి పచ్చివాసన పోతుంది ఇది ఆయిల్ అంతా పీల్ చేసిన తర్వాత ఒక బౌల్లోనికి తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చింతకాయ కారం రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నెయ్యేసుకొని తింటే మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు